నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిన్న ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది, ప్రెస్ నోట్. ఏంటంటే, ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి, ఫాల్స్ ఫ్రాడు కస్టమర్ కేర్ నెంబర్లు నుంచి మీకు ఫోన్ వస్తుంది. ఆ ఫోను ఏంటంటే ఐవీఆర్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ అనే మోడల్తో వస్తుంది. అంటే ఏంటి, కస్టమర్ కేరు 1800-632-612 ఉదాహరణకు చెప్తున్నా. ఆ విధంగా మీకు కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వస్తున్నట్టు, మీ బ్యాంక్ అకౌంట్లోని మీకు ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి, తర్వాత మీ ఒక ఓటీపీ వస్తుంది, దానికి రెస్పాండ్ అవ్వండి, ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ పర్టికులర్స్ ఇవ్వండి, మీ పేరు ఇవ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడో బ్యాంక్ నుంచి మీకు ఫోన్ వస్తున్నట్టుగా వస్తుంది. కానీ అది నిజం కాదు, అది అబద్ధం, అది ఫ్రాడు, అది చీటింగు. నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఆర్బీఐ. ఏమనంటే, ఇలాంటి ఫ్రాడ్ కస్టమర్ కేర్లు నుంచి వస్తాయి, ఇది 1800 కాకుండా మీరు క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కస్టమర్ కేర్ నంబర్కి పోలిక నుండే నెంబర్ వస్తుంది. ఇప్పుడు కస్టమర్ కేర్ ఆర్బీఐది కానీ ఏదైనా సరే ఏమొస్తాయి, 1800 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ మీకు వచ్చే ఫ్రాడ్ 800 నుంచి వస్తుంది. మీరు నిజంగానే బ్యాంక్ నుంచి పర్టికులర్స్ అడుగుతున్నారు అనుకుని మీ అన్ని పర్టికులర్స్, మీ ఆధార్ కార్డు కానీ, లేకపోతే మీ పేరు కానీ, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ పాస్పోర్ట్ నెంబర్ కానీ ఇచ్చినట్టయితే 2 నిమిషాల్లో మీ బ్యాంక్ అకౌంట్లో ఉండే డబ్బులన్నీ మాయమైపోతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఫ్రాడ్లు ఈ విధంగా తయారయ్యారు. బందిపోటు దొంగలు పోయారు, తర్వాత కొట్టి తీసుకుని వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఏదో లాటరీ వచ్చిందని మీకు సక్సెస్ అయ్యిందని డబ్బులు పంపించడం అన్నది అది కూడా పోయింది. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఫ్రాడ్లు ఏ విధంగా తయారయ్యారంటే, ఐవీఆర్ సిస్టమ్ నుంచి, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ నుంచి వస్తుంది. రాగానే మీరు ఏదో నిజంగానే బ్యాంక్ నుంచి వచ్చింది అనుకుని చెప్పేసి మీరు మీ పర్టికులర్స్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు ఇచ్చిన 10 నిమిషాలకి ఓటీపీ నెంబర్ అంటే వన్ టైం పాస్వర్డ్ నెంబర్ చెప్పిన 10 నిమిషాలకి మీ డబ్బులన్నీ మీ అకౌంట్లోంచి గల్లంత అవుతాయి. ఇది కొత్త రకమైన ఫ్రాడ్. నిన్నే ఆర్బీఐ అందరికీ అప్రమత్తం చేసింది ప్రజలకి. దయచేసి ఇటువంటి నెంబర్లు మీరు ఎంటర్టైన్ చేయకండి, ఇటువంటి నెంబర్లకి రెస్పాండ్ అవ్వకండి, ఇటువంటి నెంబర్లకి మీ ఏ పర్టికులర్స్ ఇవ్వకండి. బ్యాంకులు ఎక్కడ కూడా మీ నెంబర్ అడగవు, ఆధార్ కార్డు అడగదు, తర్వాత ఓటీపీ అడగదు. కేవలం ఇది ఫ్రాడ్లు, చీట్లు తయారు చేస్తున్న లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మీకు కస్టమర్ కేర్ నుంచి రావంగానే ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామంటే ఇది ఒక మిషన్లతో మాట్లాడుతున్న వ్యవస్థ అయిపోయింది. ఎవరు కూడా ఫోన్ చేయంగానే తెలుగు అయితే 1 వస్తు, ఇంగ్లీష్ అయితే 2 వస్తు, వేరే లాంగ్వేజ్ అయితే 3 వస్తు, మీకు మా ఎగ్జిక్యూటివ్ వస్తాడు కాసేపు ఉండండి అని చెప్పి ఒక 1/2 అవర్ వెయిట్ చేసి ఎవరికి రెస్పాన్స్ ఇవ్వకుండా డిస్కనెక్ట్ అవుతాయి. అదేవిధంగా క్రెడిట్ కార్డులు డబ్బులు కట్టమని వస్తుంది కానీ తిరిగి రిప్లై చేయడానికి మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఈ విధంగా ఏ వ్యక్తి కూడా, ఏ ఎగ్జిక్యూటివ్ కూడా లైన్లో రాడు, మీకు రెస్పాన్స్ రాదు. అదేవిధంగా ఎల్ఐసి కూడాను, అదే వేరే కస్టమర్ కేర్లు కూడా, ఈ ఐవీఆర్ సిస్టమ్ వల్ల మనుషులు ఉండరు, కేవలం మిషన్లే మాట్లాడతాయి. మీరు వాళ్ళకి కట్టవలసిన డబ్బులు మాత్రమే అడుగుతారు కానీ వివరాలు ఇవ్వరు, లెక్కలు ఏమైనా పర్టికులర్స్ ఉండంటే చెప్పరు, మనుషుల లైన్లోకి రారు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఫోన్ చేసిన తర్వాత అది వత్తు, ఇది వత్తు, అది ప్రెస్ చేయి, ఇది ప్రెస్ చేయి అని వెయిట్ చేశాక ఆఖరికి డిస్కనెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఫ్రాడ్ కస్టమర్ కేర్ నెంబర్లు వస్తున్నాయి, మొత్తం డబ్బులు గల్లంత అవుతాయి. ఏ బ్యాంకులు కూడా మిమ్మల్ని డబ్బులు ఈ ఓటీపీ కానీ, ఆధార్ కార్డు కానీ, మీ బ్యాంక్ అకౌంట్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ పాస్పోర్ట్ పర్టికులర్స్ కానీ ఎవరు అడగరు. ఈ కస్టమర్ కేరు ఫ్రాడ్వి, ఈ కస్టమర్ కేర్ పోలీసులే ఉంటాయి. 1800 బదులు 800, మీరు క్షుణ్ణంగా ఆలోచించండి. ఎక్కడి నుంచైనా ఇటువంటి నెంబర్ వస్తే 1800 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మీకు వచ్చే ఫ్రాడ్ నెంబర్లు 800. సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా బ్యాంక్ కస్టమర్ కేర్, ఆర్బీఐ కస్టమర్ కేర్ ఉందనుకోండి, ఎల్ఐసి కస్టమర్ కేర్ ఉందనుకోండి, జియో కస్టమర్ కేర్ ఉందనుకోండి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1800 ఫర్ ఎగ్జాంపుల్ 632-423. కానీ ఇక్కడ ఈ ఫ్రాడ్ 800 వస్తుంది, 800-1163-234 అని ఈ సిమిలర్ ఈ పోలికలకు కలిగిన దగ్గరగా ఉండే నెంబర్లు వస్తాయి. అది మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు, చీట్ చేస్తారు, ఫ్రాడ్ చేస్తారు,
మిమ్మల్ని మోసం చేస్తారు అని నిన్న ఆర్బీఐ నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.